నమస్తే, నేను మీ అర్జునశ్వర్ రెడ్డి. మీరు చూస్తుంది టీఎస్ 24 న్యూస్, ఆత్మ గౌరవ ప్రతీక. దమ్ముళ్ళ ఛానల్స్ అని, గ్రీన్ దీపావళి అని, పర్యావరణ పరిరక్షణ అంటూ నీతి వాక్యాలు చెప్పడం మానేసి ఒక్కసారి దీపావళి పండుగ పూట జరిగే విక్రయాలపైన దృష్టి పెడదాం. ప్రతి హిందూ కొనే ప్రతి పటాక మీద జరుగుతున్న దోపిడీని ప్రశ్నిద్దాం. సామాన్యులకి పటాసులు తక్కువ ధరకు అందేలా ప్రయత్నం చేద్దాం. ప్రతి సంవత్సరం 270 కోట్ల రూపాయల అక్రమ ఆర్జనని అరికడదాం. రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిద్దాం. 270 కోట్ల రూపాయలు కేవలం 2 రోజులలో మనందరినీ నయవంచన చేస్తూ, బిల్లు పత్రం లేకుండా ట్యాక్సీలు ఎగ్గొడుతూ సంపాదిస్తున్న అక్రమార్కుల గుండెల్లో నిద్రపోదాం. వాస్తవంగా దీనిపైన జరగాల్సినటువంటి చర్చ ఎందుకు జరగడం లేదు? అధికారుల దృష్టికి రావడం లేదా వాళ్ళ అసమర్థతన? చట్టాలు పనిచేయడం లేదా, లేక అక్రమార్కులకు చుట్టాలైపోయినాయా? ఎందుకు మనం ప్రశ్నించలేకపోతున్నాం దానిపైన? ఎందుకు దానిపైన డిస్కషన్ పెట్టలేకపోతున్నాం? కేవలం 2 రోజులు మనం మాట్లాడుకునేలోపు పండుగ అయిపోతుంది, కోట్ల రూపాయలు జేబులోకి వస్తున్నాయి. మళ్ళీ సంవత్సరం ఎవరికి యాదుకుండదు, కానీ జరగాల్సిన తంతు కొన్ని సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్సీల రూపంలో తూతూ మంత్రంగా కట్టేయడం, బిల్లు పత్రం లేకుండా మనలాంటి వాళ్ళందరికీ 30 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలు, 100, 200, 300 కూడా మన కంటగట్టడం, మనం పండుగ పూట ప్రశ్నించడం మానేసి పండుగ పూట ఏదో కానియడం, ఇది కాదు నవ సమాజ నిర్మాణం కోసం. ఖచ్చితంగా అక్రమార్కులని సమాజంలో నిలబెట్టాలి. అక్రమార్కులు చేస్తున్న అక్రమాలను మరొక్కసారి అటువైపు అడుగులు వేయకుండా నిలబెట్టాలి. ఈ రోజుల్లో కూడా అక్రమార్కులు నిర్భయంగా నాయకుల మద్దతు, అధికారుల సపోర్టుతో అక్రమాలు చేయడానికి అవకాశం లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిది.